మెదక్ జిల్లాలో ఒమిక్రాన్ ప్రభావం ఏమాత్రం లేదని వైద్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు చెప్పారు ఈ నెలాఖరు నాటికి జిల్లాలో లక్షా తొంభై రెండు వేల మందికి టీకాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు జిల్లాలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి ఆకాశవాణితో మాట్లాడుతూ భౌతిక దూరం పాటించడం గానీ మాస్క్ ధరించడం వారికి అవయ్యి రూపాయలు జరిమానా విధించడం ఇవన్నీ కూడా చాలా స్ట్రిక్ట్ గా పాటిస్తున్నాం వీలైనంత వరకు ఈ భౌతిక దూరం గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి మళ్లీ ఫంక్షన్స్ ఇవన్నీ ఎక్కువ చేశారు వాటిల్లో కూడా వీలైనంత వరకు తక్కువ మందితో చేసుకునేలాగా అవగాహన కల్పిస్తున్నాం